హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఎంతగానో ఉపయోగపడే విషయం అండి. చాలామంది ఈ విషయం గురించి బాధపడుతున్నారు. పెళ్ళైన వాళ్ళందరూ బాధపడుతున్నారు. పెళ్లి కాని వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ముందే ఫ్యూచర్ని ఊహించుకొని ప్రాబ్లం గురించి బాధపడుతున్నారండి. పెళ్ళైన భార్యాభర్తలు అయితే ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళైతే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలని చాలామంది నన్ను అడుగుతున్నారు. కాబట్టి రెగ్యులర్గా నాకు మెసేజ్ పెడుతున్నారండి, మేడం ఈ ప్రాబ్లం మాది, మాకు సొల్యూషన్ చెప్పండి అని చెప్పి. వాళ్ళ కోసం ఇంకొక మంచి సొల్యూషన్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలామంది భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు వాళ్ళకు అంగ వీర్యం అనేది తొందరగా పడిపోతుంది అంటారు. ఐ మీన్ మళ్ళీ అంగస్తంభన అనేది సరిగ్గా జరగట్లేదు, అండ్ అంగం స్ట్రాంగ్ అవ్వట్లేదు, వీర్యం తొందరగా పడిపోతుంది, నా భార్య సుఖంగా ఉండలేకపోతుంది, తను చాలా ఫీల్ అవుతుంది, ఏం చేయాలి, నాకు హ్యాపీనెస్ లేదు, నా భార్యకు హ్యాపీనెస్ లేదు అని చెప్పి చెప్తున్నారు. అలాంటి వారికి మీరు అస్సలు బాధపడకండి, భయపడకండి. దానికి ఒక మంచి పద్ధతి నేను చెప్తాను, కొన్ని చిట్కాలు చెప్తాను. దానివల్ల మీకు ఈ వీర్యస్ఖలనం అనేది ఒక ఖచ్చితంగా గంట సేపు అనేది ఉంటుందండి. కనీసం ఖచ్చితంగా మీరు గంట సేపు ఆగగలుగుతారు. కాబట్టి ఆ పద్ధతి ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీరు మీ భార్య చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, అవేంటో నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి, మీ అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, చూసే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. నా పేరు వచ్చేసి కవిత. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వచ్చేస్తుంది. ఇంకేంటి, లెట్ వీడియోకి వెళ్దామా? పదండి. ఏంటంటే ఈ రోజుల్లో చాలామందిలో ఈ సమస్య అనేది విపరీతంగా ఉందండి. ఒక్కొక్కరి బాడీలో ఒక్కొక్క రకమైన హార్మోన్స్ ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం హెవీగా ఉంటుంది. కొంతమందిలో చెప్పాను కొన్ని వీడియోలలో, షుగర్ వల్ల ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉండడం వల్ల నార్మల్గా వచ్చేసి షుగర్ లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్ను ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అందరూ ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఫేస్ చేస్తున్నారు. అసలు ఏంటి ప్రాబ్లం అంటే, మెయిన్ వచ్చేసి ఈ జనరేషన్లో ఈ రోజుల్లో వచ్చేసి బాగా ఈ ఫుడ్ అండి, ఈ జంక్ ఫుడ్, మెయిన్ జంక్ ఫుడ్ తినడము, డ్రింకింగ్, స్మోకింగ్ హెవీగా ఉంటున్నాయి కదా, వీటి వల్ల అనేది వీరికి వీర్యస్ఖలనం అనేది తొందరగా జరగడానికి కారణమవుతున్నాయి. కాబట్టి కొన్ని అలవాట్లను మానుకొని కొన్ని పద్ధతులను స్టార్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. వాళ్ళ ఏమంటారు, పెళ్లి బంధం లైఫ్ లాంగ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు, మీరు మీ భార్య ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారండి. ఈ పద్ధతులు పాటించండి. ఏంటంటే మీరు మంచిగా ఫుడ్ తీసుకోండి, ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి, కొన్ని కొన్ని వ్యాయామాలు చేయండి తప్పకుండా, ప్రతిరోజు కొంచెం ఏదో ఒక ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండండి. ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఈ వీర్యస్ఖలనం అనేది తొందరగా కొంచెం లావు ఉన్న వాళ్ళలో చాలామందిలో వస్తూ ఉంటుంది. లావు ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరికి ఇది పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ మంచి మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, డైట్ ఫాలో అవ్వండి. దానివల్ల వీర్యస్ఖలనం కాకుండా నేను చెప్పే పద్ధతులు పాటిస్తే 1 అవర్ గంట సేపు మాత్రం మీకు వీర్యస్ఖలనం కాకుండా ఆగుతుంది. అదేంటో నేను చెప్తాను, చూడండి.
మెయిన్ వచ్చేసి మంచి ఫుడ్ అండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫుడ్ తీసుకోండి. ఫుడ్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మంచి మంచి ఫుడ్, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు లాంటివి రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఆ ఫుడ్ వల్ల మీలో ఉండే ఆ స్పెర్మ్ కౌంట్ పెరిగిపోయి కొంచెం వీర్యస్కలనం అనేది కాకుండా. అండ్ మీ అంగం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎందుకంటే మంచి ఫుడ్ వల్లనే కదా మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది లోపల. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడే కదా మీ అంగం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది ఒక చిట్కా చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వచ్చి పాలు, పాలు ఉంటాయి కదండి, పాలు, గోరువెచ్చని పాలు తీసుకోండి. పాలు కాచిన తర్వాత ఒక గ్లాస్లోకి గోరువెచ్చని పాలు తీసుకోండి. దాంట్లోకి మనకి అల్లం ఉంటుంది కదండి, అల్లం, నార్మల్ అల్లాన్ని పేస్ట్లా చేయండి. అంటే మిక్సీలో చేస్తే కొన్ని వాటర్ వేసి మిక్స్ చేస్తే దాన్ని రసం వస్తుంది కదా, పేస్ట్ చేసిన తర్వాత దాన్ని రసాన్ని వడగట్టుకోండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కావాలి ఖచ్చితంగా. ఒక గ్లాస్ పాలల్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసము అండ్ ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకోండి. ఈ పాలను కలుపుకొని పాలు గోరువెచ్చగా అయిన తర్వాత డైలీ నైట్ పడుకునేటప్పుడు తాగండి ఫ్రెండ్స్. ఇలా తాగడం వల్ల మీకు ఎంత సూపర్ అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ పాలు, తేనె, ఈ అల్లం మీ వీర్యస్కలనం కాకుండా మీ భార్య మీరు ఎంతో హ్యాపీగా ఉండడానికి చాలా సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఇలా మీరు తాగండి సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి తెలిసిందంటే ఆనియన్ తింటారండి. ఆనియన్ తింటారు కదా, ఆనియన్ వల్ల కూడా వీర్యస్కలనం కాకుండా బాగుంటుందండి. ఎలా అంటే, ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకోండి. మీరు ఖచ్చితంగా చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. వాటిని స్టవ్ మీద బౌల్ పెట్టేసి గోరువెచ్చగా అట్లా వేయించుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలపాలండి. నెయ్యి కలిపి వేయించండి మంచిగా. అవి మొత్తం ఏమంటారు, ఇట్లా రెడ్గా కావాలి, బ్రౌన్ బ్రౌన్గా అవుతూ ఉంటాయి ఈ ఆనియన్ అనేది. ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంటుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంటుంది. నెయ్యిలో వేయించుతాం కదా, అలా వేయించినప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంటుంది. ఆ ఆనియన్స్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. దాంట్లో మీరు కొంచెం స్పటిక బెల్లం తెలుసు కదండి, ఈ స్పటిక బెల్లాన్ని మొత్తం చూర్ణంలాగా చేసేసేయండి. దంచండి, దంచండి, కొంచెం ముక్కలు ముక్కలు దంచి మిక్స్ చేస్తే పొడిలాగా వస్తుంది. మనకు నార్మల్ పౌడర్ ఉంటుంది కదా, షుగర్ని మిక్స్ చేసే పౌడర్ అలా, ఆ విధంగా ఏమంటారు, పొడిలాగా రెడీ అవుతుంది. ఆ పొడిని ఈ ఆనియన్స్ పైన ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. కలుపుకొని దీన్ని డైలీ మార్నింగ్ పడి గడుపున తినండి ఫ్రెండ్స్. ఇలా తినడం వల్ల మీ వీర్యస్కలనం కాకుండా ఖచ్చితంగా 1 అవర్ ఉంటుందండి. గ్యారంటీ మాత్రం, ఇది మాత్రం 100% గ్యారంటీ. ఎందుకంటే మార్నింగ్ పడి గడుపున ఇది తినండి, నైట్ పడుకునేటప్పుడు ఈ చెప్పిన పాలు తాగండి. ఇక మీకు ఆ సమస్య అనేది ఉండదు, ఎంతటి సమస్య అయినా దూరం అయిపోతుంది. మీరు మాత్రం 1 అవర్ గ్యారంటీ, 1 అవర్ ఉంటుంది చూడండి మీరు. But
విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ పద్ధతి ఫాలో అవ్వండి మీరు. తర్వాత మళ్ళీ నాకు కామెంట్స్ కూడా చేసి చెప్పండి. ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వాలండి. మళ్ళీ ఒకరోజు రెండు రోజులు ఒక వారం రోజులని కాదు, ఒక వన్ మంత్ రెగ్యులర్గా చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది కదా. ఒకటి మనకి కావాలి అంటే ఒకటి మనం వదిలేసుకోవాలి. కాబట్టి కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఇన్ని రోజులు చేయాలా అవసరమా, ఎన్ని రోజులు అంటే మనకు ఒకటి కావాలి అన్నప్పుడు ఒకటి చేయాలి కదా, తప్పదు. కాబట్టి కొన్ని రోజులు కష్టపడాలి. మీరు ఒక్క వన్ మంత్ రెగ్యులర్గా ఇలా చేశారనుకోండి, ఫలితం అనేది మీరే చూస్తారు, అంత బాగుంటుంది. ఈ పద్ధతి మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. గుర్తుంది కదండి, మార్నింగ్ టైంలో పడి గడుపున ఆనియన్స్ని మంచిగా గోరువెచ్చ కొంచెం వేయించుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది సపరేట్ చేసుకొని పటిక బెల్లం మాత్రం చూర్ణంలాగా చేసుకోండి. పటిక బెల్లం అంటే షాప్లో ఇస్తారండి, దాన్ని తెచ్చుకొని దంచండి. దంచి పొడిలాగా చేయండి. ఒకవేళ మిక్సీ లేని వాళ్ళు అయితే దంచి ఒక క్లాత్లో వేసి ఇలా జల్లిస్తే పౌడర్ వచ్చేసింది, లేదంటే మిక్సీ ఉన్న వాళ్ళు అయితే మిక్స్ చేసండి. ఆ పౌడర్ వేసి మార్నింగ్ టైంలో తినండి. నెక్స్ట్ ఇంకా సెకండ్ టైం కూడా అందుకే చెప్తున్నానండి, అందరికీ గుర్తుండాలి. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నైట్ పాలు, గోరువెచ్చని పాలల్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలుపుకొని గోరువెచ్చని పాలు పడుకునే ముందు రెగ్యులర్గా తాగండి. ఇలా వన్ మంత్ చేయండి, మీ సమస్య దూరమైపోయి మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి ఇంతేనండి. ఎలా ఉంది వీడియో? మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వస్తుంది. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామా, ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.